ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. నవంబర్ 17 2023 శుక్రవారం ఈరోజు వరకు మనం సజీవులలో సంఖ్యలో ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఆయన ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కానీ అదే సమయంలో మనము కూడా ఆయనకి మహిమ చెల్లించాలి. మనం ఎప్పుడు కూడా ఆయనకి మహిమ చెల్లించే వారిగా ఉండాలి. ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ఇక్కడ ధూపార్తులను ధూపద్రవ్యమును చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక అనేది ఉంటుంది. ఆ ధూపవేదిక మీద నుంచి ధూపద్రవ్యం వేసినప్పుడు ఆ ధూపద్రవ్యంలోంచి ఇంపైన సువాసన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఆ ఇంపైన సువాసన ఆస్వాదించి మందసములోకి దిగివచ్చి ఇస్రాయేలుతో మాట్లాడేవాడు దేవుడు. దేవుడు మాట్లాడాలంటే దేవునికి ధూపద్రవ్యం వేయాలి. పాత నిబంధనలో ధూపద్రవ్యం, మరి కొత్త నిబంధనలో ఏంటండి అంటే నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులు పైకెత్తుట నీకు సాయంకాల నైవేద్యం వలెను నీకు అంగీకారమగును గాక అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ప్రార్థన చేయటమే దేవునికి ఇష్టమైన ధూపం. అయితే ఈ ధూపంలో కూడా ఒట్టిగా ప్రార్థన చేసేస్తే సరిపోదు. ఈ ధూపంలో ధూపవేదిక ఉండాలి. ధూపవేదిక మీద అగ్ని ఉండాలి. ఆ అగ్ని మీద ధూపద్రవ్యాలు వేయాలి, సుగంధ ద్రవ్యాలు వేయాలి. అప్పుడు ఆ ధూపములో నుండి వచ్చే పొగ దేవునికి ఇష్టమైందిగా మారిద్ది, మంచి వాసన వచ్చింది. కనుక దేవుడు అటువంటి ఉన్నతమైన ప్రణాళికను ఇస్రాయేలుకి చెప్తే అహరోను కుమారులైన నాదాబు అబీహులు ఏం చేశారంటే ధూపార్తులు తీసుకొని వచ్చారు. అంటే ప్రార్థన చేయడానికే వచ్చారు. కానీ వాటిలో నిప్పులుంచారు, కానీ వాటిలో ధూపద్రవ్యములు వేశారు, కానీ బాగానే ఉంది, కానీ దేవుడు చెప్పిన అగ్ని కాకుండా సొంత అగ్ని వేశారు. వేరొక అగ్ని అంటే సొంత ఆలోచనలు. ఎప్పుడైనా దేవుడు చెప్పినట్టు చేయాలి, ఎప్పుడైనా వాక్యం చెప్పినట్టు చేయాలి. కానీ వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే అది అన్యాగ్ని. నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. వాక్యంలో ఏది ఉందో అది చేయాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అంటే ఇదిగో మీకు యుక్తంగా ప్రార్థించడం తెలీదు, మీరు పరిశుద్ధాత్మని అగ్నిని అడగండి, ఆయన మన బలహీనతలు చూసి మనకు సహాయం చేస్తాడు. ఎలా ప్రార్థించాలో మనకు నేర్పిస్తాడు. మనకు ఎలా ప్రార్థించాలో అలా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తాడు. మన మోకరత్వం ప్రార్థన చేయడానికి కానీ కన్నీళ్ళు వస్తాయి, అది ఆయన ఇప్పిస్తాడు. మాటలు ఇస్తాడు ఆయన, ఇలా ప్రార్థన చేయాలని నేర్పిస్తాడు. అటువంటి ప్రార్థన దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఇంకొక విషయం, అగ్నితో ప్రార్థన చేయటం, వేరొక అగ్ని రాకుండా ఉండాలంటే అపవిత్రతతో ప్రార్థన చేయకూడదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా బుద్ధిహీనులాగా ఉండకూడదు. పవిత్రమైన ప్రార్థన చేయి, విశ్వాసం గల ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి, విసుక నిత్యం ప్రార్థన చేయి. నీ ప్రార్థన ధూపము వలె దేవుని దగ్గరికి వెళ్ళును గాక. ఏమండి నా ఇష్ట ప్రకారం ప్రార్థన చేస్తాను ఏమైంది అని అంటే అలా ఇష్ట ప్రకారం ధూపార్తి తీసుకొచ్చి, ఇష్ట ప్రకారమైన అగ్ని తీసుకొచ్చి, ఇష్ట ప్రకారం అర్పించిన నాదాబు అబీహులు అహరోను కుమారులు ఏమైపోయారు తెలుసా వాళ్ళు ఆ అగ్నితో, వేరొక అగ్నితో, మంటమితో ధూపార్తి వేస్తున్నప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి దిగొచ్చి అక్కడికక్కడే నిలువున కాలిపోయి బూడిదైపోయి చచ్చిపోయారు. ఎంత భయంకరమైన శాపం, ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రజలందరి ముందు కాలిపోయి అయ్యో అయ్యో అని కేకలేసి అక్కడ చనిపోయారు. ఎవరొచ్చి రక్షించవలేరు. దేవుడే శిక్షిస్తే ఎవడు కాపాడతాడు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసేవాళ్ళు. అసూయలు, ద్వేషాలు, పాపాలు పెట్టుకొని ప్రార్థన చేయటం కాదు. పవిత్రత పొంది అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నాలో ఉన్న పాపాన్ని క్షమించండి, నా ప్రార్థన నీకు ఇంపైన సువాసనగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. అటువంటి ప్రార్థనాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడు వగ్గు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ సన్నిధిలో తమ ధూపార్తులు తీసుకొచ్చి, తమ జీవితాలను తీసుకొచ్చి నిజమైన ధూపద్రవ్యం అంటే ప్రార్థన నీకు ప్రార్థన చేసే బిడ్డలగా, ఆ ప్రార్థన కూడా దేవుని అగ్నితో, వేరొక అగ్ని కాదు, సొంత ఆలోచనలు కాదు, పరిశుద్ధాత్మతో
పవిత్రత్వ ప్రార్థన చేసే కృపను ఈ బిడ్డలకు దయచేయండి. మా ప్రార్థన పాపం అవ్వకూడదు, మా ప్రార్థన పరిశుద్ధం అవ్వాలి, మా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి, అటువంటి ప్రార్థన దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఈరోజు దీవించండి, వీరి అవసరతలు తీర్చండి. ఈరోజు అంతా ప్రార్థన మన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను ప్రిదోన్ బిడ్డలు ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు మచిలీపట్నం పక్కన పెడన అనే ప్రాంతంలో, బల్లిపర్ర అనే ప్రాంతంలో పాస్టర్ లోకా గారి సంఘంలో ఉదయము సాయంత్రం అద్భుతమైన మరి ప్రార్థన మీటింగ్స్ ఉన్నాయి. వాటిలో నేను వాకింగ్ చెప్పబోతున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నవారైతే మచిలీపట్నంకి దగ్గర ఉన్న వాళ్ళు బల్లిపర్ర రావచ్చు, లేదు మీరు మా దేవుని మహింపరచాలంటే ప్రార్థన చేయండి, దేవుని మహింపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. రేపు ఉదయం తరిగొప్పల అనే ప్రాంతంలో కూడా ప్రేయర్ ఉంది, తరిగొప్పల మరి గుడివాడ దగ్గరలో, ఆ ప్రార్థన కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించినగా. గాడ్ బ్లెస్ యు ఆల్.